హాయ్ స్టూడెంట్స్ హౌ ఆర్ ఆల్ వెల్కమ్ టు ఫిజిక్స్ వాళ్ళ ఇన్ తెలుగు నా పేరు వివేక్ ఈ రోజు మనం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న ఓకే అదే హౌ టు స్కోర్ వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ ఇన్ నీట్ ఫిజిక్స్ ఓకే సో చాలా మంది స్టూడెంట్స్ అయితే అన్నారు సార్ ఈజీగా ఒక వన్ ట్వంటీ మార్క్స్ ఇంకా వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి సార్ సో ఈ వీడియో చేయండి సార్ అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అయితే అన్నారు సో ఇప్పుడైతే వీడియో అయితే రిలీజ్ చేస్తున్నా ఓకే రైట్ సో నేను చెప్తాను ఇప్పుడు ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను కదా వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ ఖచ్చితంగా మీరు స్కోర్ చేయగలుగుతారు ఓకే నేను ఎవైతే చాప్టర్స్ చెప్తానో ఆ ఇంపార్టెంట్ చాప్టర్ మాత్రం మా మీరు రివైజ్ చేయండి నాన్న కండి ఇంకా పెద్ద పెద్ద టఫ్ టఫ్ చాప్టర్స్ అయితే ఏమి కొన్ని చాప్టర్స్ మాత్రమే ఇస్తాను నానా ఓకే ఆ చాప్టర్లో ఉన్న ఉన్న కొన్ని టాపిక్స్ కూడా చెప్తాను నాన్న ఓకే హండ్రెడ్ పర్సెంట్ వన్ ట్వంటీ కాదు కదా వన్ ట్వంటీ ప్లస్ కూడా మీరు స్కోర్ చేయొచ్చు నాన్న ఓకే రైట్ బెటర్ సో ఈ చాప్టర్స్ అన్ని పెన్ బుక్ ఓపెన్ చేసి రాసుకోండి ఎక్కువగా ఓకే సార్ ఇప్పుడు చాలా తక్కువ టైం ఉన్నది సార్ కొన్ని చాప్టర్స్ వరకు మాత్రమే చదువుతాను సార్ ఒక హండ్రెడ్ ప్లస్ వచ్చినా నాకు చాలు సార్ అని వాళ్ళు ఉంటారు కదా రైట్ బెడ సో వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది యూస్ఫుల్ అవుతుంది ఓకే రైట్ సో చూడండి టైం ఏం వేస్ట్ చేయకుండా సో చాప్టర్ పేస్ అయితే మీకు అయితే చెప్పేస్తాను చూడండి ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ నీట్ ఓకే ఫస్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఓకే దీనిలో ఏంటంటే డైమెన్షన్ ఫార్ములాస్ ఓకే ఈ చాప్టర్ లో మెయిన్ గా డైమెన్షన్ ఫార్ములాస్ అన్ని నేర్చుకోండి నాన్న ఓకే అన్ని ఫార్ములాస్ నేర్చుకుంటే ఆటోమేటిక్ గా మీకు డైమెన్షన్ ఫార్ములా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు కాబట్టి సో దానికి సంబంధించిన క్వశ్చన్ అయితే ఒకటి వస్తుంది సింపుల్ చాప్టర్ యూనిట్ సైన్ మెజర్మెంట్ కదా రైట్ సో దీనిలో నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ కన్ఫామ్ కంటే కన్ఫామ్ గా వస్తుంది సో మోషన్ ఇన్ ఎ స్ట్రేట్ లైన్ ఓకే మోషన్ ఇన్ ఎ స్ట్రేట్ లైన్ కూడా చాలా చిన్న చాప్టర్ ఇంకా చాలా తక్కువ టాపిక్స్ ఉన్నాయి ఇంకా బేసిక్ చాప్టర్ అవునా రైట్ బెడ సో ఈ చాప్టర్ కూడా ఖచ్చితంగా మీరు లర్న్ చేసి ఉండాలి ఓకే ఈ చాప్టర్ లో నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది నాన్న మీకు ఓకే రైట్ సో మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఈ చాప్టర్ కూడా చాలా చిన్న చాప్టర్ ప్రొజెక్టైల్ మోషన్ మెయిన్ గా వచ్చేసి దీనిలో మీకు ప్రొజె ప్రొజెక్టైల్ మోషన్ ఉంది వర్టికల్ సర్క్యులర్ మోషన్ ఉంది కొంచెం వెక్టార్స్ ఉన్నాయి కదా రైట్ బెడ దీనిలో నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది నాన్న మీకు ఓకే చాలా చిన్న చాప్టర్స్ నేను చెప్పే ప్రతి ఒక్క చాప్టర్ చాలా చిన్నది ఇంకా స్కోరింగ్ చేయగలిగే చాప్టర్స్ నాన్న ఓకే రైట్ దీంట్లో దీనిలో అంతగానం కాన్సెప్ట్ అంటూ ఏం ఉండదు ఓకే చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి ఆ క్వశ్చన్ మంచిగా అర్థం చేసుకొని మీరు కనుక సాల్వ్ చేసుకోగలుగుతారు నాన్న ఓకే ట్రిక్స్ కూడా ఉంటాయి అవన్నీ మంచిగా చూసుకోండి ఓకేనా రైట్ బడా నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ ఓకే మెయిన్గా దీంట్లో వస్తే వస్తే ఈ చాప్టర్లో చిన్న చాప్టరే మరీ పెద్ద చాప్టర్ అయితే ఏం కాదు ఈ చాప్టర్ నుంచి వెళ్ళి మీకు ఫ్రీ బాడీ డయాగ్రామ్ పైన క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఓకే రైట్ బిడ లేదంటే మీకు సుడో ఫోర్సెస్ ఉంటాయి కదా ఆ ఫోర్సెస్ పైన ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది నాన్న ఓకే రైట్ బిడ ఈ చాప్టర్ కూడా చిన్నదే కాబట్టి ఈజీగా మీరు స్కోర్ చేయగలుగుతారు నాన్న ఓకేనా రైట్ నెక్స్ట్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్ ఈ చాప్టర్ కొంచెం లెంత్ అనిపిస్తుంది కానీ మరీ పెద్ద చాప్టర్ అయితే ఏం కాదు చిన్న చాప్టరే చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి నాన్న ఓకే నెక్స్ట్ ఇగో వర్క్ ఎనర్జీ థిరం ఉందా అది మాత్రం భయంకరంగా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి ఓకే వచ్చే ఆ వర్క్ ఎనర్జీ థిరం అనే టాపిక్ నుంచి వెళ్ళి ఇగో రావచ్చో ఓకే సరేనా ఇవైతే మీకైతే ఇక్కడ క్వశ్చన్ అయితే కవర్ అయినాయి అవునా నెక్స్ట్ ఫ్రిక్షన్ నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరం ఫ్రిక్షన్ నుంచి అయితే క్వశ్చన్ అయితే వస్తున్నది ఓకే రైట్ బెడ ఈ నుంచి క్వశ్చన్ అనేది మీకు దిగుతుంది నెక్స్ట్ కొలిజన్ సో ఇది పెద్ద చాప్టర్ కూడా కాదు కొలిజన్ అనేది చిన్న టాపిక్ ఓకే ఈ టాపిక్ పైన గ్యారెంటీగా ఒక క్వశ్చన్ అయితే మీకు వస్తుంది నాన్న ఓకే రైట్ బెడ కొలిజన్స్ పైన అయితే క్వశ్చన్ అయితే ఉంటది ఇంకా మీకు సెంటర్ ఆఫ్ మాస్ కూడా చూసుకోండి ఓకే క్వశ్చన్ క్రియేట్ అయితే సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఒకటి కొలిజన్ నుంచి అయితే ఒకటి అయితే క్వశ్చన్ అయితే వస్తుంది ఓకే ఇంకోటి సిఓఎం చూసుకోండి సిఓఎం ఓకే అండ్ దీనిలోంచి మొత్తం కలిపితే ఇక రెండు క్వశ్చన్లు అయితే ఇక్కడ తయారైతే నా మీకు ఓకే రైట్ బేటా సో ఇప్పుడు నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చిన్న చాప్టర్ కదా గంట సేపట్లో అయిపోతుంది కదా ఇగో మీకు రివిజన్ చేసేటప్పుడు మోషన్ ఇనే స్ట్రేట్ లైన్ ఒక గంట సేపట్లో అయిపోతుంది మోషన్ ఇనే ప్లేన్ కూడా ఒక గంట సేపట్లో అయిపోవచ్చు రివిజన్ కదా చేసేది మీరు అవునా వన్ అవర్ లో అయిపోతాయి ఇగో ఇది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అవునా సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ వైర్ యంగ్స్ మోడల్స్ కి సంబంధించిన క్వశ్చన్ ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నది ఓకే సింపుల్ చిన్న చిన్న చాప్టర్లు ఓకే ఈ చిన్న చిన్న చాప్టర్ మంచిగా చూసుకోండి అన్ని ఫార్ములా చూసుకోండి ట్రిక్స్ కూడా చూసుకోండి ఈజీగా స్కోర్ చేయగలుగుతున్నాను ఓకే సర్ఫేస్ టెన్షన్ పైన ఒక క్వశ్చన్ ఓకే రైట్ బటా సర్ఫేస్ టెన్షన్ వెరీ ఇంపార్టెంట్ పెద్ద చాప్టర్ కాదు కానీ ఒక చిన్న టాపిక్ దాంట్లో కదా సర్ఫేస్ సెషన్లో డీటెయిల్గా అన్నీ ఉన్నాయి కాబట్టి సర్ఫేస్ సెషన్ కి సంబంధించిన అన్నీ చూసుకోండి ఓకేనా నెక్స్ట్ గ్రావిటేషన్లో ఓకే వస్తే ఒకటి లేదా రెండు క్వశ్చన్లు రావచ్చు ఓకే ఇంకో విషయమో మీరు గనక గ్రావిటేషన్ చాప్టర్ పర్ఫెక్ట్గా ఉంటే ఇది పర్ఫెక్ట్గా ఉంటే ఎలక్ట్రోస్టాటిక్స్లో ఉన్న న్యూమెరికల్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు సాల్వ్ చేయగలుగుతారు నాన్న ఓకే గ్రావిటేషన్లో పర్ఫెక్ట్ ఉంటే అంటే సిమిల్ సిమిలర్ ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ సేమే ఆల్మోస్ట్ సేమే ఓకే అంటే దానిలో ఒక రెండు క్వశ్చన్లు దీనిలో ఒక రెండు క్వశ్చన్లు వేసుకున్నా కానీ నాలుగు క్వశ్చన్లు కవర్ అవుతాయి గ్రావిటేషన్ ఎలక్ట్రోసాయిటీ కంప్లీట్ గా చూసుకుంటే గనక ఓకే వేవ్స్లో లో వెళ్ళి ఓకే వేవ్ ఈక్వేషన్ ఇస్తాడు ఒకటి ఓకే రెండు వేవ్ ఈక్వేషన్స్ ఇస్తాడు ఓకే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ లేదా ఇంటెన్సిటీకి సంబంధించింది మ్యాక్సిమం ఇంటెన్సిటీ అనుకోండి లేకుంటే వేవ్ వెలాసిటీ ఎంత చిన్న చిన్న క్వశ్చన్లు చిన్న చిన్న క్వశ్చన్సే ఓకే రైట్ బెడ సో దానికి సంబంధించిన క్వశ్చన్ అనేది దీంట్లో నుంచి వెళ్ళి వేవ్స్ నుంచి ఒకటి రావచ్చు ఓకే వస్తే ఒకటి లేదా రెండు క్వశ్చన్ కూడా రావచ్చు ఇక ఆసోలేషన్ కనుక కన్సిడర్ చేస్తే చిన్నగా ఓకే ఆసోలేషన్ కూడా వెరీ డెడ్ ఈజీ చాప్టర్ ఓకే అంటే మొత్తము ఇక ఆసోలేషన్ అనేది వేవ్స్ తోటి కొంచెం రిలేటెడ్ అయ్యే ఉంటుంది కాబట్టి ఇక మొత్తానికి అయితే ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే మెయిన్ గా ఏం చూసుకుంటారు అంటే ఆసోలేషన్ కనుక చూసుకుంటే స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ చూసుకోండి ఓకే స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ నానా ఓకే స్ప్రింగ్స్ కి కదా స్ప్రింగ్లు సిరీస్ లో కరెక్ట్ కరెంట్ చేస్తే ఓకే ఎక్కువ క్వశ్చన్స్ అయితే కనిపించినాయి ఇవ్ నెక్స్ట్ ఇలా వేవ్స్ లోనేమో మీరు చూసుకుంటే జే మెయిన్స్ లో కానీ నీట్లో కానీ వేవ్స్ కి అయితే ఒకటి రెండు క్వశ్చన్స్ అయితే దిగినాయి మొత్తానికి అయితే ఓకే ఆసొలేషన్స్ ఇవి రెండు కలుపుకుంటే చిన్న చాప్టర్లే ఓకే ఎక్కువ కాన్సన్ట్రేషన్ మాత్రం దీనిపైన చేయండి సరేనా రైట్ బడా నెక్స్ట్ థర్మోడైనమిక్స్ నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది చిన్న చాప్టరు అన్ని ఫార్ములా బేస్డ్ చాప్టరు అన్ని మంచి ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి గ్యారంటీగా ఒక క్వశ్చన్ అనేది మీకు వస్తుంది నాన్న ఓకే ఒకటి లేదా రెండు క్వశ్చన్లు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఈ థర్మోడైనమిక్స్ మీకు కెమిస్ట్రీలో కూడా వస్తుంది కదా ఇక్కడ చదివినా అక్కడ చేయొచ్చు అక్కడ చదివినా ఇక్కడ ఉన్న న్యూమరికల్ సాల్వ్ అయితే అయితే నాన్న ఓకే రైట్ కెనేడిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి వెళ్ళి కూడా గ్యారంటీగా ఒక క్వశ్చన్ ఫార్ములా బేస్డ్ నానా ఓకే మొత్తం కూడా ఫార్ములా బేస్డ్ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఈజీ చాప్టర్ ఓకే నెక్స్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ నానా ఓకే ఇది ఒక గంట సేపట్లో క్లోజ్ చేసుకోగలుగుతారు ఓకే గంట సేపు అవసరం లేదు హాఫ్ అన్ అవర్లో ఈ చాప్టర్ మీరు కంప్లీట్ చేయొచ్చు కొన్ని ఫార్ములాస్ మాత్రమే ఉన్నాయి ఒక నాలుగైదు ఫార్ములాలు ఓకే మ్యాక్సిమం తీసుకొడితే ఒక సిక్స్ సెవెన్సిమ సెవెన్ వేస్తాను ఇక ఓకే మ్యాక్సిమం సెవెన్ ఫార్ములాస్ అయితే ఉన్నాయి ఈ చాప్టర్ లో అవి చూసుకుంటే డైరెక్ట్ ఫార్ములా బేస్ క్వశ్చన్ అయితే క్రియేట్ అవుతుంది డియల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ సింపుల్ చాప్టర్ కదా అవునా దీనిలో నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు డియల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్ కూడా వేసుకోవచ్చు మీరు సింపుల్ ఓకే మెయిన్ గా ఏది నాన్న దీనిలో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కదా అవునా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లేదా డిబ్రోగ్లిస్ వేవ్లెన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఎక్కువ శాతం కనిపించినాయి ఆటమ్స్ నుంచి వెళ్ళి గ్యారంటీ క్వశ్చన్ అయితే కనిపిస్తున్నది ప్రతిసారి అయితే వస్తుంది ఓకే రైట్ బేట నెక్స్ట్ మీకు న్యూక్లియై నుంచి వెళ్ళి ఒకటి లేదా రెండు క్వశ్చన్లు ఒక రియాక్షన్స్ ఓకే ఇక మనకి ఈక్వేషన్స్ ఉంటాయి కదా ఆల్ఫా డికే బీటా డికే అవునా ఇంకా రేడియాక్టివ్ ఓకే రేడియాక్టివ్ డికేలా డిస్ఇంటిగ్రేషన్స్ లా ఉన్నాయా అయితే ఒక క్వశ్చన్ అయితే కనిపించింది ఓకే ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అయితే రావచ్చు దీని వెళ్ళి ఓకే సెమీ కండర్స్ నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అది ఇప్పటి వరకు ఎక్కువ శాతం క్వశ్చన్ అయితే దీనిపైన మనకు లాజిక్ గేట్స్ పైన కనిపించినాయి నాన్న లాజిక్ గేట్స్ మెయిన్ గా ఎక్కువ ఫోకసింగ్ మాత్రం లాజిక్ గేట్స్ పైన చేయండి పెట్టండి ఓకే ఈజీగా మీరు స్కోర్ అనేది చేయగలుగుతారు నాన్న ఓకే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఒక క్వశ్చన్ ప్రతి సంవత్సరం కనిపిస్తున్నది మొత్తం ఫార్ములా బేస్డ్ ఏ ఉంటది ఓకే రైట్ బెడా సో ఇది చూసుకోండి కొన్ని అన్ని ఫార్ములాల్లో అయితే చూసుకోండి నెక్స్ట్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ ఇది కూడా మొత్తం ఫార్ములా బేస్ క్వశ్చన్ ఏనా ఫార్ములా బేస్ క్వశ్చన్ ఓకే రైట్ బెడ సో దీంట్లో మీకు యాంగిల్ ఆఫ్ డిప్ పైన వస్తే రావచ్చు లేదా డయా ఓకే డయా అండ్ ఫెర్రో మ్యాగ్నెటిజం ఉంది కదా దాంట్లో ఉన్న ప్రాపర్టీ డైరెక్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ అయితే అడిగే ఛాన్సెస్ ఉంది నాన్న ఓకే నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ పైన ఓకే అంటే ఎలక్ట్రోస్టాటిక్ లో చిన్న టాపిక్ తీసుకున్నా అంతే ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే అండ్ ఎలక్ట్రిసిటీ సారీ ఇది ఇది కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ మన కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఉంది సారీ ఓకే కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఉంది నాన్న ఓకే ఆ ఎలక్ట్రోస్టాటిక్స్లో వచ్చేసి మన ఉన్నాయి కదా ఎలక్ట్రోస్టాటిక్స్లో మొత్తంలో కెపాసిటర్స్ ఉన్నాయి అంటే మెయిన్గా ఒకటే టాపిక్ తీసుకున్నాను కెపాసిటర్స్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి ఓకే సిరీస్ కాంబినేషన్ ప్యారల్ కాంబినేషన్ పైన రావచ్చు లేదంటే ఓకే నెక్టెడ్ బ్యాటరీ కనెక్టెడ్ అండ్ రిమోడ్ ఓకే పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి బ్యాటరీ కనెక్టెడ్ అండ్ రిమోడ్ అని ఓకే రైట్ బిడా సో ఆ బ్యాటరీ కనెక్టెడ్ అండ్ రిమోడ్ పైన క్వశ్చన్ ఇక్కడ క్రియేట్ అయింది అనుకోండి ఇక్కడ మాత్రము రెసిస్టెంట్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ పార్లల్లో ఖచ్చితంగా క్వశ్చన్ అనేది దిగుతుంది అన్న మీకు ఓకే కన్ఫామ్ గా క్వశ్చన్ అనేది వస్తుంది ఓకే రైట్ బడా సో ఇవన్నీ కనుక మీరు పర్ఫెక్ట్ గా అయితే ఈజీగా వన్ ట్వంటీ ప్లస్ ఏ నాన్న వన్ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ కూడా కాదు వన్ ట్వంటీ ప్లస్ మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు ఓకే నేను ప్రతి దాంట్లో ఒకటి రెండు ఒకటి రెండు క్వశ్చన్స్ అయితే అన్నాను ఓకే ఒక్కొక్కసారి రెండు కూడా రావచ్చు ఓకే రైట్ బేట మంచి చదువుకోండి అన్ని ట్రిక్స్ అన్ని గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఉన్న న్యూమెరికల్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి నాన్న ఓకే రైట్ బేట చదువుకుంటూ ఉండండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుపుకుందాం ఉంటాను మరి బాయ్ బేట